సూర్యాపేటలో జాతీయ జూనియర్ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. మైదానంలో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలడంతో 150 మందికి పైగా ప్రేక్షకులు గాయపడ్డారు. మరికాచేపట్లో జాతీయ స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు ప్రారంభం కావాల్సింది. వేదిక సూర్యాపేటలోని పోలీస్ మైదానం. అంగరంగ వైభవంగా ముస్తాబు చేసిన వేదికపైకి ఒక్కొక్కరుగా అతిథులు వస్తున్నారు. కళ్ళు మిరిమిట్లు గొలిపే వేడుకలు ఎలా ప్రారంభమవుతాయోనని ప్రేక్షకులు, కబడ్డీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతలోనే ధడేల్మంటూ పెద్ద శబ్దం, ఆ వెంటనే హాహాకారాలు. వేదికకు దక్షిణాన ప్రేక్షకుల కోసం ఏర్పాటు చేసిన భారీ గ్యాలరీ ఒక్కసారిగా కుప్పకూలింది. స్టీల్ సెంటరింగ్ కర్రలు, కలపతో నిర్మించిన భారీ గ్యాలరీ కావడంతో ప్రేక్షకుల్లో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని గాయపడ్డారు. సోమవారం సాయంత్రం సూర్యాపేట పోలీస్ మైదానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. షెడ్యూల్ ప్రకారం కబడ్డీ పోటీలు సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. సూర్యాపేటలో తొలిసారి జరుగుతున్న వేడుకలు కావడంతో అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రాత్రి 7 గంటలకు వాయిదా వేశారు. ఈలోగా పలువురు అర్జున అవార్డు గ్రహీతలు, ఇతర ప్రముఖులు వేదికపైకి వచ్చారు. 3 భారీ గ్యాలరీల్లో 2 ప్రేక్షకులతో నిండిపోయాయి. మరో గ్యాలరీని మహిళల కోసం కేటాయించారు. 5000 మంది కూర్చునేలా ఒక్కో గ్యాలరీని నిర్మించారు. ముఖ్య అతిథి విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి రాక కోసం అంతా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో గ్యాలరీ కుప్పకూలింది. ఆ సమయంలో ఆ గ్యాలరీలో 150 మంది స్టీల్ సెంటరింగ్ శిథిలాల కింద చిక్కుకుపోయి గాయపడ్డారు. వీరిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి హాహాకారాలతో మైదానమంతా మారుమోగిపోయింది. పోలీసులు వెనువెంటనే స్పందించారు. వాలంటీర్ల సహాయంతో పోలీసు వాహనాలు, అంబులెన్స్లో క్షతగాత్రుల్ని జనరల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులతో జనరల్ ఆసుపత్రి కిక్కిరిసిపోయింది. కొందరు బాధితుల్ని వరండాల్లోనే ఉంచి చికిత్స అందజేశారు. తీవ్ర గాయాలైన 4 మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని కామినేని, యశోద ఆసుపత్రులకు తరలించారు. గ్యాలరీలో పరిమితికి మించి కూర్చోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నట్లు సూర్యాపేట ఎస్పీ భాస్కరన్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఆల్మోస్ట్ అరౌండ్ 6:30కి ఈ కబడ్డీ టోర్నమెంట్ ఇనాగ్రేషన్, నేషనల్ కబడ్డీ జూనియర్స్ టోర్నమెంట్ ఇనాగ్రేషన్కి ఒక 15 మినిట్స్ ముందు వన్ సైడ్ ఆఫ్ ది గ్యాలరీ కొలాప్స్ కావడం జరిగింది. ఈ కొలాప్స్ అయిన గ్యాలరీలో దాదాపు 1000 మంది కూర్చున్నట్టు మా అంచనా. దాంట్లో చాలామంది ఇంజురీ అయ్యారు కొలాప్స్ కావడంతో. వెంటనే అక్కడ ఉన్నటువంటి అంబులెన్సెస్ అండ్ పోలీస్ సపోర్ట్తో అందరినీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. దాదాపు అప్పుడు వెంటనే మేము ఒక 30 to 40 మెంబర్స్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశాము. సో ఇప్పటి వరకు మనకు ఈ ఇంజురీస్ అనేది మేజర్ అండ్ మైనర్ ఇంజురీస్ రిపోర్ట్ అయినాయి. ఎక్కడ కూడా మనకు క్యాజువాలిటీస్ అనేది రిపోర్ట్ కాలేదు ఫార్చునేట్లీ. కానీ ఎవరైతే ఇంజురీ అయ్యారో వాళ్ళందరినీ కూడా మనము బెటర్ ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ కానీ అక్కడ ఇతర ప్రాంతాలు బెటర్ ట్రీట్మెంట్ కోసం పంపడం జరుగుతుంది. ఈ ఘటన దురదృష్టకరమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. దీనిపై దర్యాప్తు చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. గాయాలు జరగడం జరిగింది. దృష్టివశాత్తు ఇక్కడ కూడా ఎటువంటి చిన్న క్యాజువాలిటీ లేదు. ఎవరికి కూడా ప్రాణహాని లేదు. ప్రాణహాని జరిగే అవకాశం కూడా లేదు. అంత అందరు కూడా చిన్న చిన్న గాయాలే. 3 నలుగురికి కాలు ఫ్రాక్చర్ ఉంది. చేతులకు కూడా ఎవరు కూడా ఎటువంటి ఫ్రాక్చర్స్ లేవు. కాళ్ళకు మాత్రమే 3 నలుగురు ఫ్రాక్చర్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా సేఫ్గా ఉన్నారు. అందరికీ కూడా ట్రీట్మెంట్ అందింది. అక్కడ కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో. ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందరికి కూడా చేయించడం. ఎవరికి కూడా ఫ్రాక్చర్స్ లేకుండా ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళందరూ కూడా చికిత్స చేయించడానికి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే గ్యాలరీ కూలిందని బీజేపీ ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. దీనిపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. క్రీడలను ప్రారంభోత్సవానికి వచ్చిన వాళ్ళు అనేక మందికి
ప్రాణాపాయం కలగడం, కొంతమందికి చేతులు కాళ్ళు, 20 మంది సీరియస్గా ఉండడం, ఈ గ్యాలరీ కూలటం ప్రభుత్వ వైఫల్యంగా భావించాల్సి వస్తుంది. సూర్యాపేట ఘటనపై గవర్నర్ డాక్టర్ తమిళిసై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. వారంతా త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.